పొరపాటు అన్నది నా యొక్క నేను మాట్లాడి తెలుసుకున్న విషయం. ఎందుకంటే పొరపాటు లేకపోతే ఆ సవరణ ఎందుకు జరుగుతుంది? సవరణ చేయాల్సిన అవసరం ఏంటి? ఉద్దేశపూర్వకంగా చేసిందైతే అదే కంటిన్యూ అయ్యేది. పొరపాటు జరిగిందని గ్రహించారు కనుకే దానిలో సవరణ చేయటం జరిగింది. పొరపాటు అంశాలని చర్చించడంలో కాదు. ఈ కమిటీ, దాని పేరు చెప్పా కదా, కామన్ సెన్స్. డిస్ప్యూట్ రిజల్యూషన్ సబ్ కమిటీలో చేర్చటం అన్నది పొరపాటు. ఇంకంతకంటే నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎలా భావించలేదు, మీరు ఎలా భావిస్తున్నారు, మీరు ఎలా భావిస్తున్నారు, మీరు ఏ పత్రిక మీరు చెప్పండి. వివాదాస్పద కమిటీలో ఈ అంశాన్ని చేర్చడం సహితం అని ఏదన్నా మీడియా సంస్థ వారు చెప్పదలుచుకుంటే దయచేసి మీ పేరు అనౌన్స్ చేస్తా చెప్పండి. మేము ఈ పత్రిక, ఈ ఛానల్ పొరపాటు కాదు, వివాదాస్పద కమిటీలోనే ప్రత్యేక హోదా చర్చ జరగాలని ఎవరైనా అనుకుంటే దయచేసి పేరు చెప్పండి. అందరికీ అనౌన్స్ చేస్తా, పబ్లిక్గా తెలుస్తుంది. సాహసం ఎందుకు ఎవరు చెప్తాం లేదు? మీరు పేరు మీరు ఏ పేపర్ చెప్పండి, మా పేపర్ ఇలా ఆలోచిస్తుందని చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఎందుకు తప్పించుకుంటారు, దయచేసి చెప్పండి. నేను ఒక బాధ్యతాయుత వ్యక్తిగా చెప్తున్నా, మా రాష్ట్రానికి సంబంధించిన అంశంలో వేరే రాష్ట్రం వాటితో చర్చించడం సహేతుకం కాదు, దీర్ఘకాలిక ప్రమాదం కూడా. అలా కాదు, నేను చేసే వ్యాఖ్యలు కాదు అనుకుంటే మీ టెలివిజన్ ఛానల్ పేరు, మీ పేపర్ పేరు చెప్తే నేను పత్రికా ముఖంగా ఒక ప్రకటన విడుదల చేస్తా. మా అభిప్రాయం ఇది, కానీ ఫలానా ఛానల్ వారు, ఫలానా పత్రిక వారు ఇలా ఆలోచిస్తున్నారు అని నేను చెప్తా. మరి సహేతుకం కాదు అని మీకే అర్థమవుతోంది. ఈరోజు లేని సమస్యని మనం కొత్తగా జోడించడం ఎందుకు? జాయింట్ సెక్రటరీ లెవెల్ కమిటీని, ఇంకో కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం అడగలేదా? నేను బుగ్గన రాజేంద్రనాథ్ గారిని స్వయంగా ప్రశ్నిస్తున్నాను, వారు సమాధానం చెప్పాలి. ఆర్థిక శాఖ మంత్రి, ఇవి ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలనే ఈ కమిటీ పరిశీలిస్తోంది. మరి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రెవెన్యూ గ్యాప్, సోషల్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి